यादगिरी गुट्ट देवस्थानम ओकनाडु ए विधंगा उंडे इयाला लक्ष्मी नरसिंह स्वामी दया मनं चेसिंदि एं लेदु आयन्ने पनि चेयिंचुकुन्नाडु मनतोनि इयाला अद्भुतमैनटुवंटि वैकुंठ धामं लांटि कलियुग वैकुंठ धामं लांटि गोप्प पुण्यक्षेत्रान्नि मनं इक्कड आविष्कारं चेसुकुन्नां सुनीत अडगडुगुन नातोनि माट्लाडि अक्कड प्रजलकु एक्कुव नष्टं राकुंडा బ్రహ్మాండంగా ఆలయం తయారు కావాలని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆలేరు నియోజకవర్గం హైదరాబాద్ నుంచి వచ్చి పెద్ద పెద్ద సావకారులు రాజాపేట మండలం ఇంకో మండలంలో అగ్వ సగ్వకే భూములని కొనుక్కొని పోయినారు. అలా నీళ్లు లేవు. మరి ఇయ్యాల యాదగిరి గుట్టలో రాజాపేటలో ఇంకో పేటలో ఇంకో పేటలో భూముల ధరలు ఎట్లయో మీకు తెలుసు. నేను చెప్పే అవసరం లేదు. దానికి కారణం ఎవరో కూడా మీకు తెలుసు. ఆనాడు చెప్పినారు తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి, మీకు సింహం చీకటి అవుతుంది, మీకు వెలుతురే రాదు, మీకు పరిపాలన చేసుకోరాదని చెప్పినారు. సునీత కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే సునీత నా బిడ్డ. సునీత ఇలా ఎమ్మెల్యే కాదు, 2001లో మొట్టమొదటి నేను జనాభా జెండా ఎగరేసిన నాడు పిడికెడు మందిలో తాను కూడా ఒక నాయకురాలు సునీతని మనవి చేస్తా ఉన్నా. తను డైరెక్ట్గా ఎమ్మెల్యే కాలే, జడ్పీటీసీగా గెలిచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఎదిగి మీ దీవెనతోని బ్రహ్మాండంగా రెండుసార్లు గెలవడం కాదు, మళ్ళీ మూడవసారి మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డదని మనవి చేస్తా ఉన్నా. నేను ఒక్కసారి నా బిడ్డ అని చెప్పిన తర్వాత సునీత అడిగింది నేను ఏం కాదనే పరిస్థితి ఉండేది. బిడ్డకు తండ్రి మీద ఎంత సాగుతుందో మీకు తెలుసు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఆమె కోరినాయి, గొంతెమ్మ కోరికలేం లేవు, అన్నీ కూడా సమంజసమైన కోరికలే ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటినీ ఈ టర్మ్లో నేను నెరవేరుస్తాను మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు కరెంటు ఏ విధంగా ఉండే, కొన్ని సందర్భాల్లో కొన్ని జోకులు జరుగుతూ ఉంటాయి. కూసే గాడిది పోయి మేసే గాడిదని తిట్టింది అన్నట్టు నిన్న కర్ణాటకలో పెద్ద మనిషి వచ్చింది మన దగ్గరికి ప్రచారానికి ఎవడు రావాలి? వాస్తవానికి మనకంటే దండి ఉన్నోడు, గొప్ప ఉన్నోడు రావాలి. ఆయన వచ్చి ఏం చెప్తాడు, నిన్న శివకుమార్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు ఆయన వచ్చి మన రంగారెడ్డి జిల్లాలో చెప్తా ఉన్నాడు. వికారాబాద్ జిల్లాలో కేటీఆర్ నువ్వు కావానంటే కర్ణాటక వచ్చి చూడు, మా గొప్పతనం ఏందో నీకు తెలుసా, రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తా ఉన్నామంటాడు. అంటే నవ్వాన్నా ఏడువాన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇచ్చే సిపాయిలమని చెప్తే ఆయన ప్రచారానికి వచ్చినట్ట, ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చినట్ట, దేనికి వచ్చినట్ట ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక విషయం మీరు ఆలోచన చేయాలి, ప్రతిదాన్ని లైట్గా తీసుకోవద్దు. 24 గంటల కరెంటు భారతదేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు, ఇంకా చాలా రాష్ట్రాలని ఇస్తలేరు ఎక్కడ కూడా. ఒక్క తెలంగాణలోనే మనం ఇస్తున్నాం. కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు పెట్టినా, ఎన్నో ఇబ్బందులు కలిగించినా మీటర్లు పెట్టాలి రైతుల బావులకు. మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5000 కోట్లు కట్ చేస్తామని మనకు వచ్చే డబ్బు కూడా కట్ చేసినారు. నేను చెప్పినా మొత్తం సంవత్సరం మీద 25000 కోట్లు పోతాయి. 25000 కాదు, ఇంకో 10000 పోయినా మంచిదే, నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టా అని చెప్పిన నేను. దానికి కారణం ఉంది, నాకేం వేస్ట్ పెట్టాలని కాదు, దానికి ఒక ప్రబలమైన కారణం ఉంది. తెలంగాణ రాకముందు 15 ఏళ్ళు పక్షులు తిరిగినట్టు మనం తిరిగినాం. ఊరూరు నేను వచ్చినాను, ఆలేరు కూడా ఎన్నోసార్లు వచ్చినాను, యాదగిరి గుట్టలో కూడా ఎన్నో సభలు పెట్టుకున్నాం, మండలాలన్నీ కూడా తిరిగినాం, కొలన్పాకలు కూడా నేను నైటాలు చేసినాను. అన్ని విషయాలు కూడా మనకు తెలుసు. తెలంగాణ రాకముందు మన గతి కరువు వలసలు, చివరికి పశువులకు కూడా గడ్డి లేక కబేలాలకు పశువులను కూడా అమ్ముకున్నటువంటి దుస్థితి. కరెంటు మోటార్ కాలిపోతే అన్నాడు ఏం పరిస్థితి? పటాకులు కాలినట్టు మోటార్లు కాలిపోవుడు, టపాకాయలు వేలినట్టు ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవుడు. ఇక ట్రాన్స్ఫార్మర్ కాలింది అనగానే
తీనరా బోరుకు 2000 వసూలు చేయింది. ట్రాక్టర్ మీద పెట్టుకొని పోవాలి. మూడు రోజులకో ఐదు రోజులకో వస్తే వచ్చే వరకు సగం పంట ఎండిపోవాలి. నేను కండ్లారా చూసి నేను కూడా కాపోనే, నేను కూడా వ్యవసాయం చేస్తా. ఈ నుంచి కొద్ది దూరంలోనే నా పొలం కూడా ఉంది. అందువల్ల తెలంగాణ బాధలు తెలుసు కాబట్టి రెండు మూడు పనులు చేసుకున్నాం. మొట్టమొదటి మిషన్ కాకతీయతోని చెరువులన్నీ కొంచెం దురస్తి చేసుకున్నాం. వాళ్ళని కూడగొడితే మనం దురస్తి చేసుకున్నాం. ఆనాడు సమైక్య పాలకులు చెరువులు పూడికలైతుంటే, చెరువుల నిండా తుమ్మ చెట్లు మొలుస్తుంటే ఆనాడున్న ముఖ్యమంత్రులను కనీసం నిలదీసి అడగలే, మాకు కావాలని కొట్లాడలే. కానీ మనం తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులన్నీ బందోబస్తు చేసుకున్నాం. ఒక్కసారి నిండితే రెండేళ్ల దాకా భూగర్భ జలాలు ఉండేటట్టు చేసుకున్నాం. సునీత నా దగ్గర పట్టుబట్టి ఇక్కడ ఉన్న బాగుల మీద 29 చెక్ డ్యాములు కట్టించింది మీ అందరికి తెలుసు. మీరందరూ కూడా వాటిని చూస్తూ ఉన్నారు. చెరువులు బాగు చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, కొన్ని ప్రాజెక్టుల నీళ్లు తెచ్చుకున్నాం. దాని ద్వారా ఏమవుతుంది, భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. భూగర్భ జలాలు పైకి వస్తే మోటార్ల కరెంట్ ఎక్కువ కాలదు, గుంజాడ కొడుతుంది మోటారు, బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, పంటలు ఎండిపోవు. దానికోసం నేను కరెంట్ ఆఫీసర్లకు సంజాయించి మీరు టైం గీ టైం నుంచి గీ టైం అంటే ఒకటేసారి అందరూ ఒత్తుతారు కాబట్టి లోడ్ వస్తుంది, మళ్ళీ మొదటికే వస్తుంది. అందువల్ల 24 గంటలు పెట్టండి, ఎవరికి తీర్పాడమని కూడా వాళ్ళు పెట్టుకుంటారు. లోడ్ ఒకటేసారి రాదని చెప్తే గత 4-5 ఏళ్ళ నుంచి 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. దాంతో లాభం జరుగుతుంది తప్ప నష్టం జరుగుతలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, కేసీఆర్ వేస్ట్ చేస్తున్న పైసలు, 24 గంటల కరెంట్ అవసరం లేదు, ఈయన దుబారా చేస్తున్నాడు కాబట్టి 3 గంటల కరెంటే చాలుంటాడు. మరి 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి, ఉండి తీరవలసిందే. ఉండి తీరవలసిందే అంటే సునీత గెలవాల్సిందే. సునీత ఉంటే కరెంటు ఉంటుంది, సునీత పోతే ఎంబడే కరెంటు పోతుంది. అంటే బీఆర్ఎస్ ఉంటే కరెంట్ ఇలా మనం పట్టుబట్టిస్తున్నాం. తెలివి లేక కాదు, తెలివి తక్కువతనం కాదు.